మరో ఆసక్తికర పోరు జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో చెన్నై 3వ స్థానంలో ఉండగా లక్నో 5వ స్థానంలో కొనసాగుతోంది. రెండు టీంలు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూడుతున్నాయి. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియం వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో చెన్నై 3వ స్థానంలో ఉంది. లక్నో 5వ స్థానంలో కొనసాగుతోంది. రెండు టీంలు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూడుతున్నాయి. వాళ్ళ మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, లక్నో వర్సెస్ చెన్నై, ఈ జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి? ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఎస్, ఈ రోజైతే 2 ఇంట్రెస్టింగ్ టీమ్స్ మధ్య మనం కాంటెస్ట్ చూడబోతున్నాం. ఒకటి సూపర్ జైంట్స్, అయితే ఒకటి సూపర్ కింగ్స్. సో సూపర్ జైంట్స్, లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే కేవలం వాళ్ళు 3 ఇయర్స్ నుంచి ఆడుతున్నా సరే, ఈ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. కంటిన్యూస్గా వాళ్ళు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతూ వస్తున్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆబ్వియస్లీ 5 టైటిల్స్ కొట్టాయి కాబట్టి వాళ్ళు ది స్ట్రాంగెస్ట్ టీమ్గా ఉన్నారు. అండ్ లక్నో గ్రౌండ్లో ఆడబోతున్నారు. సో కొంతవరకు లక్నో టీమ్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సిఎస్కే కేవలం ముంబైలో మాత్రమే అవుట్ సైడ్ వెళ్ళి ఆడడం గెలవడం జరిగింది. ఆడిన ఎన్ని మ్యాచెస్లో ఓన్లీ అవుట్ సైడ్ మ్యాచ్ అది ఒక్కటే గెలిచారు. వాళ్ళ ఓన్ హోమ్ గ్రౌండ్లోనే ఎక్కువ విన్స్ని రికార్డ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ రోజు మనం చూసుకుంటే సిఎస్కే ఆల్రెడీ కంటిన్యూస్గా 2 మ్యాచెస్ గెలిచొస్తున్నారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ కంటిన్యూస్గా 2 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. ఈసారి లక్నో సూపర్ జైంట్స్ ఖచ్చితంగా ఒక రివెంజ్ ప్లాన్ లాగా గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు. వీళ్ళ స్ట్రెంగ్త్ చూసుకుంటే వీళ్ళ బౌలింగే చాలా స్ట్రాంగ్గా ఉంది లక్నో సూపర్ జైంట్స్కి. కానీ బ్యాటింగ్లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే 30-39 అంతవరకే స్కోర్ చేయగలుగుతున్నాడు. ఎక్కువ అంటే హిట్స్ కోసం ట్రై చేస్తున్నాడు, ఎక్కువ హిట్స్ కొట్టాలి అని. తన ఒరిజినల్ గేమ్ని ఎక్కడో మిస్ అవుతున్నాడు కేఎల్ రాహుల్ అని అనిపిస్తుంది. అండ్ మంచి స్ట్రైక్ రేట్ కూడా కనపడట్లేదు కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ పికప్ చేయడం ప్రస్తుతం మనం ఐపీఎల్ సీజన్కి మెయిన్ అయినా, నెక్స్ట్ T20 కూడా తను చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి T20 వరల్డ్ కప్కి కూడా తను ఇప్పుడు పికప్ చేసుకుంటే అది చాలా యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్ షాట్స్ అనేవి మనం చూడట్లేదు కేఎల్ రాహుల్ నుంచి. అండ్ క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరికి కూడా పార్ట్నర్షిప్, ఒకళ్ళు ఆడితే ఒకళ్ళు ఆడని పరిస్థితి. ఈజీగా ఒకళ్ళు ఆడితే ఇంకొకళ్ళు అవుట్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తే ఈరోజు లక్నో సూపర్ జైంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వీళ్ళకి లాస్ట్ మ్యాచ్ వరకు ఉన్న ఒక సెంటిమెంట్ అనాలి మనం, 160 వరకు వాళ్ళు కొట్టి కనుక బోర్డు మీద పెడితే ఆ తర్వాత ఈజీగా డిఫెండ్ చేసుకుంటారు. ఇంతవరకు ఓడిపోయిన మ్యాచెస్ లేవు లక్నో సూపర్ జైంట్స్ అనేది లాస్ట్ మ్యాచ్ వరకు చూసాం. కానీ లాస్ట్ మ్యాచ్లో అది కూడా బ్రేక్ అయిపోయింది. సో ఈసారి ఇప్పుడు మనం పిచ్ కండిషన్ చూస్తే లాస్ట్ వరకు మనకి బ్లాక్ సాయిల్ ఇచ్చారు అండ్ ఇవాళ రెడ్ సాయిల్ ఇవ్వబోతున్నారు. సో అందుకోసం కొంతవరకు రన్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 165 వరకు ఉన్న యావరేజ్ ఈరోజు మేబీ 199-200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువైనా కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని లక్నో సూపర్ జైంట్స్ కనుక ఎవరైనా టాస్ గెలిస్తే వాళ్ళు ముందు ఫీల్డింగ్ ఎంచుకోవాలి. అంటే డిఫెండింగ్లో లక్నో సూపర్ జైంట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈరోజు పిచ్ కండిషన్ మారుతుంది కాబట్టి ఎవరు టాస్ గెలుచుకున్నా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే బెటర్. అండ్ తర్వాత డ్యూ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేజింగ్ ఈజీ అయిపోతుంది. అండ్ మనం మయాంక్ యాదవ్ని మెయిన్గా లక్నో సూపర్ జైంట్స్లో, మయాంక్ యాదవ్ కనుక ఇవాళ ఇంజురీ నుంచి తిరిగి వస్తే, తను లేకపోవడమే లాస్ట్ 2 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవడానికి రీజన్ అని కూడా అనిపించింది. సో తను కనుక బౌన్స్ బ్యాక్ అయ్యి తను స్ట్రాంగ్గా తిరిగి వస్తే ఈరోజు ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్కి విన్ అనేది ఖరారు అయిపోయినట్టే మనం ఫిక్స్ అవ్వచ్చు. అండ్ సిఎస్కే విషయానికి వస్తే సిఎస్కే ఓకే, అంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గానే ఉంది ఒక రకంగా. అంటే మెయిన్గా పతిరానా పర్ఫార్మెన్స్ వల్లే సిఎస్కే స్ట్రాంగ్గా ఉంది. ఈజీగా వికెట్స్ తీస్తున్నాడు, తనకి ఒక ఓవర్ ఇస్తే ఒక వికెట్ తీస్తున్నాడు. అలాంటి ఒక పతిరానాన్ని మనం చూస్తున్నాం, బేబీ మలింగా అని కూడా అంటున్నారు. బ్యాటింగ్కి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ ఎక్కడో రన్స్ చేయడంలో సిఎస్కే స్ట్రగుల్ అవుతుంది. ఒక శివం దూబే తప్ప ఋతురాజ్ లాస్ట్ మ్యాచ్లోనే కొంతవరకు బౌన్స్ బ్యాక్ అయ్యి హాఫ్ సెంచరీ కొట్టాడు. వీళ్ళిద్దరు తప్ప ఇంతవరకు ఎవరు 60-odd రన్స్ కూడా కొట్టని పరిస్థితి సిఎస్కేలో కనిపిస్తుంది.
వీళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ కి వీళ్ళు ఇలా పర్ఫామ్ చేస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడం కొంతవరకు కష్టమవుతుంది. అండ్ మనం యాజ్ యూజువల్ ధోని లాస్ట్ లో వచ్చి సిక్సెస్ అవి చూస్తున్నాం, హిట్ మంచి హిట్స్ కొడుతున్నాడు. తను ప్రాక్టీస్ లో కూడా కేవలం సిక్సెస్ ఫోర్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎందుకంటే తనకి లెగ్ ఇంజురీ ఉంది కాబట్టి తను మేబీ రన్స్ చేయలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ లో తను లాస్ట్ 3-4 బాల్స్ కో 3-4 ఓవర్స్ లోన వస్తేనే తను ఎక్కువ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయగలుగుతాడు కాబట్టి స్టార్టింగ్ లో అయితే రావట్లేదు. ఫినిషర్ గానే మనం ధోనిని చూస్తున్నాం. ఈ రోజు కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూస్తాము. ధోని నుంచి అంత హిట్స్ చూస్తామని అయితే ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మనం ప్లేయర్స్ గురించి మాట్లాడితే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ కూడా లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేయలేదు, డక్అవుట్ అవ్వడం జరిగింది. దేవ్దత్ పడికల్ ఒక మ్యాచ్లో ఓకే పర్ఫామ్ చేస్తున్నాడు అనుకుంటున్న టైంలో మళ్ళీ తను కొంతవరకు డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. తను మొన్ననే ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చేశాడు. సో ఇప్పుడు పర్ఫామ్ చేసి తనని తను ప్రూవ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో తనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆయుష్ బదోని లాస్ట్ మ్యాచ్లో తనే కొంతవరకు వాళ్ళని సేవ్ చేశాడు అని అనిపించింది. సో ఎక్కడన్నా వీళ్ళని కొంచెం ఆయుష్ బదోనిని కొంతవరకు టాప్ ఆర్డర్లో తీసుకొస్తే బెటర్ ఏమో. దీపక్ హుడాని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు కానీ తను కన్సిస్టెంట్గా తను అసలు ఇంపాక్ట్ చూపించలేదు ఆ రోజు. అండ్ కృణాల్ పాండ్యాకి కొంతవరకు బ్యాటింగ్ ఉంది కానీ తను కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో కృణాల్ పాండ్యా కొంతవరకు పికప్ చేయాలి. ఒక మ్యాచ్లో బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు అండ్ ఒక మ్యాచ్లో వీక్ అయిపోతున్నాడు. కృణాల్ పాండ్యా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మార్కస్ స్టోయినస్ తను కొంతవరకు కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే నవీన్ ఉల్ హక్ మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. రవి బిష్నాయ్ చాలా చాలా మంచి మంచి ఫీల్డింగ్ చూస్తున్నాం అండ్ బౌలింగ్ కూడా ఎకానమీ మంచిగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యాచెస్ చూసాం రవి బిష్నాయ్ నుంచి. కృణాల్ పాండ్యా, మయాంక్ యాదవ్ ఇవాళ చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. షమార్ జోసఫ్, మోసిన్ ఖాన్ అండ్ మణిమరన్ సిద్ధార్థ్ ఈరోజు ఉండకపోవచ్చు, ఎందుకంటే తను ఇక్కడ స్పిన్నర్స్కి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి తనున్న పెద్దగా ఆప్షన్ ఉండకపోవచ్చు. అండ్ సిఎస్కే విషయానికి వస్తే ఋతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత ఎక్కడో ఒక బ్యాక్ స్టెప్ పడింది. తను పికప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తను ఎంత మంచి ప్లేయరో ఆల్రెడీ మనకు తెలుసు, వరల్డ్ కప్లో కూడా చూసాం. సో ఆ కన్సిస్టెన్సీ మళ్ళీ చూపించాలి. అజింక్య రహానే లాస్ట్ టైం టాప్ ఆర్డర్ ఫస్ట్ ఓపెనర్గా తీసుకొచ్చారు కానీ తను ఎందుకో ఓపెనర్గా వచ్చి ఫెయిల్ అయ్యాడు. తన ప్లేస్ 3 అని తను మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నాడు. సో థర్డ్ ప్లేస్లోనే ఈరోజు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శివం దూబే 6 హిట్టర్ మనకు తెలుసు, ఆల్రెడీ 2020 వరల్డ్ కప్లో కూడా ప్లేస్ సిమెంట్ చేసుకున్నాడు. అండ్ జడేజా ఆల్రౌండర్, ఆబ్వియస్గా జడేజా మీద పవర్ ప్లేలో చాలా క్రూషియల్ ఇంపాక్ట్ ఉంటుంది. జడేజా వికెట్స్ పెద్దగా అందివ్వట్లేదు. సో జడేజా ఖచ్చితంగా వికెట్స్ తీయాలి. అండ్ ఈ మ్యాచ్లో మేబీ డారెల్ మిచెల్ ఉండకపోవచ్చు, తన ప్లేస్లో మోయిన్ అలీని తీసుకోవచ్చు. అంటే తను ఒక మ్యాచ్లో కొంతవరకు పర్ఫామ్ చేస్తున్నాడు కానీ తన తర్వాత ఫెయిల్ అయ్యాడు. సో తన ప్లేస్లో మోయిన్ అలీకి ఈరోజు ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎంఎస్ ధోని, ఆబ్వియస్లీ సమీర్ రిజ్వీ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఎక్కడో ఇంకా తను పికప్ అవ్వలేదు, తను ఫామ్లోకి రావాలి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే పతిరానా, ముస్తఫిజుర్ వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా ఉన్నారు. అండ్ తుషార్ దేశ్పాండే, తీక్షణ అప్పుడప్పుడు వికెట్స్ ఇస్తున్నారు కానీ వీళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ను చూపించట్లేదు బౌలర్స్ యాజ్ పర్ సిఎస్కే ఎఫర్ట్స్ అని అనిపిస్తుంది. అండ్ ఈరోజు దీపక్ చాహర్ ఈరోజు ఉంటాడా లేదా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. తన ఇంకా ఇంజురీ నుంచి పికప్ అయితే దీపక్ చాహర్ వస్తే కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు, లేదా తను లేడంటే తన ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ముఖేష్ చౌదరికి కూడా ఛాన్సెస్. వీళ్ళు పెద్దగా ప్లేయింగ్ 11లో చేంజెస్ చేసుకోరు. ఒక దీపక్ చాహర్ వస్తే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ లేదంటే వీళ్ళ టీం స్ట్రాంగ్గానే ఉంది కానీ వాళ్ళు ఫామ్లోకి రావట్లేదు. సో సిఎస్కేకి చాలా మంచి ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు ఇప్పటివరకు 2 విన్స్తో వస్తున్నారు కాబట్టి అదే జోష్లో వస్తారు కాబట్టి సిఎస్కే కొంతవరకు ఎడ్జ్ ఉన్నా లక్నో సూపర్ జైంట్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు ఫామ్లోకి వస్తే మాత్రం లక్నో సూపర్ జైంట్స్ని కొట్టడం సిఎస్కే కూడా కొంతవరకు కష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.